ఆధార్ కార్డు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, బ్యాంక్ అకౌంట్కైనా సిమ్ కార్డుకైనా దేనికైనా సరే ఆధార్ కార్డు అనేది అడగకండి. వాడు ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ చేసామని చెప్పినట్టున్నారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఏదో. అంతే తప్ప ఆధార్ కార్డు అడగటానికి లేదని చెప్పడమే కాకుండా, ఆధార్ కార్డు కనుక వేరే మార్గాల ద్వారా నీ ఆధార్ వాళ్ళు తీసుకున్నా, లేకపోతే ఆధార్ నీకు ఆధార్ ఇవ్వకపోతే ఇది ఇవ్వమని చెప్పి నీకు రావాల్సింది ఏదైనా ఆపేసినా, కోటి రూపాయలు ఫైన్తో పాటు 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. అంటే మొన్నటిదాకా ఏదైతే ఆధారు లేకపోతే ఏది జరదనుకున్నామో, ఇప్పుడు ఆధార్ వాడు అడిగితే మనకి ఇంకే ఐడెంటిటీ కార్డు లేకపోతే మనం ఆధార్ ఇవ్వచ్చు. కానీ వాడు ఆధార్ ఇస్తే కానీ మేము ఏమన్నాడు అనుకోండి, చాలా పెద్ద కేసు అది. ఈ విషయం నాకు కూడా తెలియదు, దేశయ్య గారు పంపించారు, ఇది ఉందయ్యా సుప్రీంకోర్టు చెప్పింది అందుకే ఇవన్నీ వచ్చాయి. ఇదే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందైతే ఎవడిష్టం వాడిది. ఈ జడ్జిమెంట్ తర్వాత మనిషి ప్రైవసీకి సంబంధించినటువంటిది వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆపారు. సరే జరిగితే సుప్రీంకోర్టులో ఎంతమందికి తెలుస్తుందండి ఇది ఏంటంటే, లేదు కేసులు ఉన్నాయి. ఈ కేసులు కూడా పర్టికులర్స్, ఒకడెవడో ఏం చేశాట, ఇది చాలా విచిత్రం అనమాట, నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. ఇలాంటి శాస్త్రాలు కూడా ఉంటాయని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. అంటే మన వేలుముద్రల్ని వాడు ఉత్పత్తి చేస్తాడు. నువ్వు ఎక్కడైనా ఆధార్ కార్డు మీద వేలుముద్ర ఉందనుకో, ఆ వేలుముద్రను తీసుకుని వాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాడుకుంటాడు, ఒరిజినల్ వేలుముద్ర కింద వచ్చేస్తుంది. అదో టెక్నిక్. ఆ టెక్నిక్లో ఒకటి స్టడీ చేశాడు, వాడి పేరు సంతోష్ కుమార్, ఆ ధర్మారావు అని చెప్పి తెలంగాణలో ఒక ఊరు. వాడు ఆ టెక్నిక్లో ఎక్స్పర్ట్ చేసి సిమ్ కార్డులు, వాడు ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్ళా, సిమ్ కార్డులు ఇవ్వటంలో నీకేమి చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళో సిమ్ కార్డు ఇవ్వయా అంటే ఎవడో ఒకటి వాడి దగ్గర ఉన్న వేలుముద్రతోటి సిమ్ కార్డు తక్కువ తీసుకుని నీకు ఇచ్చేస్తాడనమాట. నువ్వు దాంతో ఏం చేసుకున్నా అది నీ పేరుతో ఉండదు, అరుణ్ కుమార్ పేరుతో ఉంటుంది. రేపు పొద్దున కేసు ఏమన్నా వస్తే అరుణ్ కుమార్ మీదకి వస్తుంది. దాంట్లోంచి ఏమన్నా ఫౌల్ మెసేజ్లు నిన్ను చంపేస్తానరా అని ఎవరికైనా పంపితే దాన్ని ట్రేస్ చేస్తే నేను దొరుకుతాను. ఎవడరా ఇదంతా చేస్తుందంటే, ఒకడెవడో చిన్న పల్లెటూరులో ఈ టెక్నిక్లో వాడు ఎక్స్పర్ట్ట. ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అంటే ఆన్లైన్లో నేర్చుకున్నట్టు వాడు. ఇదో కేసు. ఇంకో కేసు, ముగ్గురు కలిసి ఒక కోర్టులో పనిచేసేవాడు, ఒక సిమ్ కార్డుల దగ్గర పనిచేసేవాడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు, ఇలా ముగ్గురు కలిసి 300 పెన్షన్ అకౌంట్స్లోంచి మహమ్మద్ అజీజ్, షేక్ షబ్బీర్ హుస్సేన్, షేక్ అస్లాం, ఇలా ముగ్గురు కలిసి 40 లక్షల రూపాయలు, అంటే వాళ్ళకి తెలుసున్న వాళ్ళవే పెన్షన్లు, వాళ్ళ పెన్షన్ అకౌంట్లోంచి వీళ్ళు జాగ్రత్తగా మార్చేసుకున్నారు కొట్టేసి. మరి ఆ కొట్టేడు ఎలాగో నాకు తెలియదు, కానీ మీకే తెలుసుంటుంది చాలామంది, మీరు నాకన్నా దాంట్లో చాలా ఎక్స్పర్ట్లు, అందరికీ ఈ ఉంటున్నాయి ఇప్పుడు ఆధార్ కార్డులు ఉంటున్నాయి, వెళ్ళి ఏటీఎంలో తీసుకోవడం ఇవన్నీ మీకు అందరికీ పరిచయం ఉంది. తీసుకుని ఇలాగా 40 లక్షలు ఇదో కేసు, ఇది ఒక్కసారి వెళ్ళి గూగుల్లో పడితే వచ్చేస్తున్నాయి కేసులు. సో కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎవరైతే మీరు డేటా చోరీ అని వాళ్ళు చెప్తున్నారో, ఆ డేటా నుంచి కొంతమంది డబ్బులు కూడా తస్కరించేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి మీ డబ్బులు కూడా పోతాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద జాబ్ చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త మీ పిల్లల్ని ఎత్తుపోతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను చూశాను పిల్లల్ని ఎత్తుపోవడానికి ఏమన్నా ఉందా, నెట్లో ఎత్తుపోవడానికి ఏమన్నా ఉందా అని. అంటే అంత దొంగలని చెప్పడం కోసం బహుశా ఆయన చెప్పుంటాడు. అంటే ఈవేళ ప్రధానమైనటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలో మీరు డబ్బులు దొంగలించేస్తారంటే మీరు పిల్లల్ని ఎత్తుకుపోతారనే లెవెల్లో ఎలక్షన్ తీసుకొచ్చారు.